ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేశారంటే రెగ్యులర్గా ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఈ యొక్క క్రీమ్ గురించి అండి ఈ ప్రోడక్ట్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే బోరోలిన్ క్రీమ్ అండి, బోరోలిన్ ఆయుర్వేదిక్ యాంటీసెప్టిక్ క్రీమ్ అనమాట. సో ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ 35 రూపీస్. బొరోలిన్ క్రీమ్ అనేది యాంటీసెప్టిక్ క్రీమ్గానే కాకుండా బ్యూటీ క్రీమ్గా కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది బ్యూటీ క్రీమ్ అని ఎందుకన్నానంటే మనకి ఎక్కడైనా పింపుల్స్ వచ్చినా, పింపుల్ మార్క్స్ ఏర్పడి ఉంటాయి కదా, దానిపైన మనము బొరోలిన్ క్రీమ్ కొద్దిగా తీసుకొని ఆ ఎక్కడైతే మచ్చలు పడ్డాయో అక్కడ మాత్రమే మనం అప్లై చేసుకున్నామంటే 2-3 రోజులు, రోజు ప్రతిరోజు అంటే ఒక 4-5 డేస్ కూడా మనం ఇలా చేసామంటే మచ్చలు బాగా తగ్గిపోతాయి. డ్రై స్కిన్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్, అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా. డ్రై స్కిన్ వాళ్ళకు ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా స్కిన్, అలాంటప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుందో అందులో కొద్దిగా ఈ బొరోలిన్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని రెండు కలిపి మిక్స్ చేసుకుని నార్మల్గా అప్లై చేసేసుకోండి. సో దట్ మీకు ఎక్కువ సేపు మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. లైట్ మాయిశ్చరైజింగ్గా కావాలనుకుంటే నార్మల్గా ఇది డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేసుకుంటాం అలాగే, అండ్ అలాగే మనం పనులు చేసుకుంటున్నప్పుడు అండ్ మనం ఆబ్వియస్గా కిచెన్ దగ్గర ఉంటున్నప్పుడు ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటుంది, ఆయిల్ పడడం కానీ లేకపోతే కట్ అవ్వడం కానీ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా మనం వెంటనే ఈ బొరోలిన్ క్రీమ్ అప్లై చేసామంటే త్వరగా మానిపోతుందండి. 3-4 డేస్ లోపు గాయం నయమైపోతుంది. అట్ ది సేమ్ టైం గాయమైన తర్వాత నా స్కిన్ ఏర్పడుతుంది కదా, ఆ స్కిన్ కూడా సాఫ్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ బొరోలిన్ క్రీమ్ అనేది. అండ్ అలాగే పెదాలు చాలామందికి పగులుతూ ఉంటాయి కదా, అంటే చాపిల్ లిప్స్ అంటారు కదండి, ఇలా కొద్దిగా చీలిపోయినట్టు అండ్ ఇలాగా చాలా డ్రై అయిపోయి చాలా స్కిన్ ఇలా ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది మాయిశ్చరైజర్ బదులుగా ఈ క్రీమ్ అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత దాన్ని నీట్గా తుడిచేసుకొని ఒక టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకొని తర్వాత మీరు కావాల్సిన లిప్ బామ్ లేకపోతే ఏదైనా లిప్ స్టిక్ లాంటివి అప్లై చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ క్రీమ్ని ఎవ్రీడే నైట్ టైం కూడా మనకు హీల్స్కి, ఐ మీన్ మన పాదాలు పగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పాదాలు పగులు పోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవ్రీడే నైట్ కూడా మనం దాన్ని అప్లై చేసుకుని పడుకున్నామంటే వితిన్ 1 వీక్లో మీరు చాలా మంచి రిజల్ట్ చూడవచ్చు, చాలా బాగా నయమైపోతుంది. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా ఫ్రెండ్స్ అందుకని. అండ్ ఈ క్రీమ్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఇంత చిన్న ట్యూబ్లో అన్ని మిరాకిల్స్ జరుగుతాయంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. ఎస్ ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేశాక మీరే నాకు కింద కమెంట్లో షేర్ చేసుకుంటారు మీ ఎక్స్పీరియన్సెస్ని. అండ్ అలాగే మనకి ఎల్బోస్ అంటే ఇక్కడ అండి హ్యాండ్స్ దగ్గర కొంతమందికి చాలా రఫ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీమ్ని డైలీ అప్లై చేసుకుంటూ ఉంటే నైట్ టైమ్స్ ఎక్కువ యూస్ చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కువ ఈ పార్ట్లో అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఎక్కువ మందికి చాలా రఫ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ని కూడా అప్లై చేసుకుంటే 2-3 డేస్లోనే మీరు మంచి మిరాకిల్స్ చూడవచ్చు. ఈ ప్రోడక్ట్ 20 గ్రామ్స్, 35 రూపీస్ మాత్రమే. ఇది అన్నీ ఆన్లైన్లో దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం అన్ని మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇదేం కొత్త ప్రోడక్ట్ కాదండి, చాలామందికి తెలిసే ఉంటుంది కదా బొరోలిన్ యాంటీసెప్టిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ అని వచ్చి. అండ్ అలాగే మేకప్ని, ఐ మీన్ లిప్స్టిక్ని ఈజీగా తుడిచేయచ్చండి. జస్ట్ ఊరికే అప్లై చేసి నార్మల్గా కాటన్ బాల్తో తుడిచేసామంటే నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది, ఏవో క్రీమ్స్ కూడా రాయక్కర్లేదు. ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఇది ఉందంటే వెంటనే మనం ఇలా తుడిచేసుకోవచ్చు. సో చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. సో చూసారు కదా ఫ్రెండ్స్ బొరోలిన్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.